శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీరోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిజం. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహంతో మనం పరమ పవిత్రమైన మహాభారత గ్రంథాన్ని పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అందున జ్ఞానప్రదమైన అరణ్య పర్వలో సకల తీర్థముల యందు స్నానం చేసినటువంటి పుణ్యాన్ని కలగజేసే తీర్థయాత్రా పర్వని మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. మన పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి చక్కగా సంకల్పం చేసుకుని ఆ పైన కథాశ్రవణాన్ని చేద్దాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి అశీతితమోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ. గతే దుపాండవే తాత కామ్యకాత్ సత్యవిక్రమే బభూవః పాండవేయాస్తే దుఃఖశోకపరాయణాః. ఆక్షిప్తసూత్రామణయః ఛిన్నపక్షా ఇవ ద్విజాః. అప్రీతమనసః సర్వే బభూవూరథ పాండవాః. వనంతు తదభూత్తేన హీనమక్లిష్టకర్మణా. కుబేరేణ యథా హీనం వనం చైత్రరథం తథా. తమృతే తే నరవ్యాఘ్రాః పాండవాజనమే జయా. ముదం అప్రాప్నువంతో వై కామ్యకేన్యవసంస్తదా. జనమే జయ మహారాజు వైశంపాయన మహర్షిని అడిగాడు. నల చరిత్ర విన్న తరువాత అర్జునుడు, మా తాతగారు ఆయన కామ్యక వనాన్ని విడిచిపెట్టి తపస్సు చేయడానికి వెళ్తే ఈ మిగిలిన పాండవులంతా ఏం చేశారు మహర్షి
మరి అర్జునుడే కదా వాళ్ళందరికీ దిక్కు. అవలీలగా శత్రువుల్ని జయించే అర్జునుడు లేకపోతే పాండవులు ఏ విధంగా కాలాన్ని గడిపారు? దేవతల్లో విష్ణువు ఎటువంటి వాడో, పాండవుల్లో మరి అర్జున మహాత్ముడు అంతటి వాడు కదా. అటువంటి అర్జునుణ్ణి వదిలిపెట్టి పాండవులు కాలాన్ని ఎట్లా గడపగలిగారు? అందున అరణ్యంలో విషమ పరిస్థితిలో ఓ పక్క రాజ్యం పోయిందనే బాధ, ఇంకో పక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటి చింత, ఇటువంటి పరిస్థితుల్లో అందరికీ కావలసినటువంటి వాడైన అర్జునుడు వెళ్ళిపోతే దాన్ని వీళ్ళు ఎలా తట్టుకోగలిగారు అని ప్రశ్న వేశాడు. ఇంతవరకు మనం నిన్న చెప్పుకున్నాం. ఇక వైశంపాయన మహర్షి ఆరంభిస్తూ, గతేదు పాండవే తాత కామ్యకాత్ సత్యవిక్రమే అంటూ చెప్పడం ఆరంభించారు. అర్జునుడు కామ్యక వనాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మిగిలిన పాండవులంతా దుఃఖంలో మునిగిపోయారయ్యా. దుఃఖశోకపరాయణాః తే పాండవా. పైగా ఆక్షిప్త సూత్రామణయః, ఒక పూసల దండ ఉందనుకోండి, ఆ దారం తెగిపోతే ఆ పూసలు లేక మణులు ఎలా అయితే చిన్నాభిన్నమైపోతాయో తద్వత్, అలాగే రెక్కలు తెగినటువంటి పక్షి ఎగరలేక ఎలా అయితే బాధపడుతూ ఉంటుందో అలాగే పాండవులు కూడా అసంతుష్టులై అప్రీత మనసస్సర్వే బభూవు రథపాండవాః, చాలా బాధతో ఉన్నారయ్యా. పైగా ఏ పనైనా సరే చాలా సులభంగా చేయగలిగేటటువంటి వాడు అర్జునుడు. అటువంటి అర్జునుడు దగ్గర లేకపోవడం వలన కుబేరుడితోటి చైత్రరథం ఎలా అయితే వెలుగొందుతూ ఉంటుందో అదే కుబేరుడు లేకపోతే ఆ చైత్రరథం ఎలా కళావిహీనంగా ఉంటుందో, అలాగే అర్జునుడు లేనటువంటి ఆ వనం కూడా కామ్యక వనం కళావిహీనంగా ఉన్నది. ఇక అర్జునుడు వెళ్ళిపోయిన తర్వాత తమృతేతే నరవ్యాఘ్రాహ, ఆ పురుష సింహాలు పాండవులు సంతోషం లేక ముదం అప్రాప్నువంత, సంతోషాన్ని ఏ విధంగానూ పొందలేక కామ్యగమనంలో నివసిస్తూ ఉన్నారు అని చెప్తూ, తర్వాత బ్రాహ్మణార్థే పరాక్రాంతాః శుద్ధైర్బాణైర్మహారథాః నిఘ్నంతో భరతశ్రేష్ఠ మేధ్యాన్ బహువిధాన్ మృగాన్ నిత్యం హి పురుషవ్యాఘ్రాః వన్యాహారమరిందమాః ఉపాకృత్య ఉపాహృత్య బ్రాహ్మణేభ్యోన్యవేదయన్ సర్వే సన్యవసంస్తత్ర సోత్కంఠాః పురుషర్షభాః అహృష్టమనసస్సర్వే గతే రాజన్ ధనంజయే విశేషతస్తు పాంచాలీ స్మరంతీ మధ్యమం పదిం ఉద్విగ్నం పాండవశ్రేష్ఠం ఇదం వచనమబ్రవీత్. ఇక వారు ఎట్లా కామ్యగమనంలో జీవనాన్ని కొనసాగించారు అన్న ప్రశ్నకి సమాధానంగా వైశంపాయన మహర్షి చెప్తూ ఉన్నారు. ఇంతవరకు వారి స్థితి ఎలా ఉన్నది అనేది చెప్పారు, బాధతో ఉన్నారు అంటూ. ఇక వాళ్ళు ఏం చేశారు అప్పుడు అని అంటే, ఆ పాండవులు వనంలో అటు ఇటు సంచరిస్తూ ఎప్పటికప్పుడు ఏవేవైతే క్రూర మృగాలు వస్తూ ఉంటాయో వాటినన్నింటినీ కూడా సంహరిస్తూ ఉన్నారు.
నిఘ్నంతో భరతశ్రేష్ఠ మేధ్యాన్ బహువిధాన్ మృగాన్ అంటూ శుద్ధమైన బాణాలతోటి క్రూర మృగాలు ఏవైనా కనిపిస్తూ ఉంటే వీళ్ళకి ఆ చుట్టుపక్కల వాటిని చంపేస్తూ ఉన్నారట. ఎందుకు అనంటే ఆ అరణ్యంలో సత్యనిష్టతో అలాగే సాత్వికమైనటువంటి భావనతోటి ఉండి తపస్సు చేసుకునేటటువంటి మహానుభావుల కోసం వీళ్ళు వాటిని చంపుతున్నారట. అవొచ్చి వీరి మీద పడితే వీరిని ఏమన్నా చేస్తే ఇబ్బంది కాబట్టి వాటన్నింటినీ అక్కడక్కడ సంహరిస్తూ ఉన్నారు. అలాగే నిత్యం హి పురుష వ్యాఘ్రాహ వన్యాహార మరిందమాహ, ఇలా సాత్వికంగా తపస్సులు చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమని చెప్పి కందమూల ఫలాలని అన్నిటినీ కూడా తీసుకొచ్చి, అంటే భూమిలో పండేటటువంటి దుంపలని అలాగే ఇంకా కొన్ని విశేషమైనటువంటి పళ్ళని అన్నిటినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ అందిస్తున్నారట. వాళ్ళు అవే తింటారు, అవి తింటేనే సాత్వికత వాళ్ళల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకని అవి వాళ్ళకి అందిస్తూ అయా ఇవి స్వీకరించండి అంటున్నారు. వాళ్ళు వాటిని తీసుకుంటున్నారు, అవి తింటూనే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మృష్టాన్నాలు తినరు వాళ్ళు, అవి కొంచెం తీసుకుంటారు, తపస్సు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇలా వీళ్ళ జీవనం అంతా కొనసాగుతూ ఉన్నది. అయితే సర్వే సన్యవసంస్తత్ర సోత్కంఠాః పురుషర్షభాః, ఈ నలుగురు కూడా అహృష్ట మనసస్సర్వే బాధపడుతూ ఉంటే మనసు వాళ్ళు అర్జునుడి కోసం అని చెప్పి ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారట. ఈరోజు వస్తాడా, రేపు వస్తాడా, అక్కడికి చేరుకున్నాడా, తపస్సు ఆరంభించాడా, దేవతానుగ్రహం ప్రాప్తించిందా, ఎప్పుడొస్తాడు అర్జునుడు అంటూ అర్జునుడి యొక్క రాక కోసమని చెప్పి వీళ్ళంతా ఎదురు చూస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నారట. ఇక ఇలా వీళ్ళ జీవనం కొనసాగుతూ ఉంటే విశేషతస్తు పాంచాలి, ద్రౌపది అర్జునుణ్ణి తలుచుకుంటూ బాధపడుతూ ఇక్కడ లేడు ఆయన అని ధర్మరాజుతోటి ఆవిడ ఇలా మాట్లాడుతూ ఉన్నది అంటూ వైశంపాయన మహర్షి ద్రౌపది యొక్క మాటల్ని జనమేజయుడికి చెప్తూ ఉన్నారు. ధర్మరాజు చాలా బాధలో ఉన్నాడు. అటువంటి ధర్మరాజుతోటి బాధలో ఉన్న ద్రౌపది మాట్లాడుతూ ఉన్నది. అర్జున వియోగం వల్ల కలిగినటువంటి బాధతోటి పీడింపబడుతున్న ద్రౌపది అంటోంది, యోర్జునేనార్జునస్తుల్య ద్విబాహుర్బహుబాహున తమృతే పాండవశ్రేష్ఠ వనం న ప్రతిభాతి మే శూన్యామివ ప్రపశ్యామి తత్ర తత్ర మహీమిమాం బహ్వాశ్చర్యమిదం చాపి వనం కుసుమితద్రుమం నతథా రమణీయం వై తమృతే సవ్యసాచినం నీలాంబుదసమప్రఖ్యం మత్తమాతంగగామినం తమృతే పుండరీకాక్షం కామ్యకన్నాతి భాతి మే యస్య వా ధనుషో ఘోషః శ్రూయతే చాశ్వనిస్వనః శ్రూయతే చాశనిస్వనః నలభే శర్మ వైరాజన్ స్మరంతి సవ్యసాచినం. ఆవిడంటోందట, యహ అర్జునేన అర్జునస్తుల్యః కార్తవీర్యార్జునుడు అని చెప్పి ఓ మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి 1000 చేతులు ఉండేవట. అటువంటి 1000 చేతులు కలిగిన కార్తవీర్యార్జునుడితోటి సమానమైనటువంటి అర్జునుడు 2 చేతులు ఉన్నప్పటికీ బాణాలు వేస్తూ ఉంటే 1000 చేతులు కలిగిన కార్తవీర్యార్జునుడు ఒకేసారి 1000 చేతులతోటి బాణాలని వేయగలిగినప్పుడు ఎంత వేగంగా వాటిని వేయగలుగుతాడో, అవన్నీ కూడా వేగంగా వెళ్ళగలుగుతాయో, ఆ విధంగా 2 చేతులే ఉన్నప్పటికీ కూడా బాణప్రయోగం చేయగలిగినటువంటి అర్జునుడు
వనంలో లేకపోవడం వలన ఈ వనం నాకు ఆనందాన్ని కలిగించట్లేదు మహానుభావ అని ధర్మరాజుతో మాట్లాడుతూ, ఇక శూన్యామివ ప్రపశ్యామి వనం కుసుమిత ద్రుమం, ఈ వనమంతా చక్కటి చెట్లతోటి, అవి కూడా ఎటువంటి చెట్లు, కుసుమిత అన్నారు అంటే పుష్పించినటువంటి చెట్లతోటి ఈ వనం చాలా గొప్పగా ఉన్నా నాకు శూన్యమైనటువంటి వనంగా తోస్తూ ఉన్నది, ఏమీ లేవు ఇక్కడ అన్నట్టుగా అనిపిస్తోంది. ఇక పద్మపత్రాల వంటి నేత్రాలు అంటే కళ్ళు కలిగినటువంటి అర్జునుడు ఒక ఏనుగు నడుస్తూ ఉంటే ఎంత గంభీరంగా ఉంటుందో అంత గంభీరంగా నడిచేవాడు. అలాగే నీల మేఘం, బాగా నీటితోటి సిద్ధమై ఉన్నటువంటి మేఘం ఎంత గొప్పగా కనిపిస్తుందో, అలాగే ఆ మేఘం ఎలా అయితే ఆ ఆకాశంలో వెళుతూ ఉన్నప్పుడు చాలా విశేషంగా ఉంటుందో, అర్జునుడు కూడా అలా విశేషంగా ఈ అరణ్యంలో సంచరిస్తూ ఉండేవాడు. అటువంటి అర్జునుడు ఇప్పుడు ఇక్కడ లేకపోవడం వలన ఈ వనం నాకు రమణీయంగా అనిపించట్లేదు, ఏమిటో అంతా కూడా శూన్యంగా తోస్తూ ఉన్నది. అలాగే యస్య వా ధనుషో ఘోష శ్రూయతే చాశనిస్వన, అర్జునుడు ఒక్కసారి తన యొక్క గాంధీవాన్ని స్వీకరించి ధనుష్టంకారం చేస్తే ఏదో పిడుగుపడిందా అన్నంత భయం వేసేదట. అలాంటి అర్జునుడు ఇక్కడ లేకపోవడం వలన నలభే శర్మ వైరాజన్ స్మరంతీ సవ్యసాచినం, అంతటి గొప్పవాడైన అర్జునుణ్ణి తలుచుకుంటూ ఆ అర్జునుడు ఇక్కడ లేడు అనేటటువంటి భావనని పొందిన తర్వాత శర్మ నలభే, సుఖాన్ని నేను పొందలేకపోతున్నాను మహారాజా, చాలా బాధగా ఉన్నది నాకు అని ధర్మరాజుతో ఆవిడ మాట్లాడిందట. అలా మాట్లాడుతూ ఉంటే ఇక ఆ పైన తథా లాలప్యమానాంతాం నిశమ్య పరవీర భీమసేనో మహారాజ ద్రౌపదీమిదమబ్రవీత్, ఇలా కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటే ద్రౌపది అర్జునుడిని తలుచుకుని విలపిస్తూ ఉన్న సందర్భంలో ఆవిడ్ని చూచి ద్రౌపదితోటి భీమసేనుడు ఇలా మాట్లాడాడు, జనమేజయ అంటూ వైశంపాయన మహర్షి చెప్తూ ఉన్నారు. భీమ ఉవాచ మనఃప్రీతికరం భద్రే యద్బ్రవీషిషు మధ్యమే తన్మే ప్రీణాతి హృదయం అమృత ప్రాశనోపమం యస్య దీర్ఘౌ సమౌపీనౌ భుజౌ పరిఘసన్నిభౌ మౌర్వీకృతగిణౌ వృత్తౌ ఖడ్గాయుధ ధనుర్ధరౌ నిష్కాంగద కృతాపీడౌ పంచశీర్షా వివోరగౌ తమృతే పురుష వ్యాఘ్రం నష్ట సూర్యమివాంబరం యమాశ్రిత్య మహాబాహుం పాంచాలాహ్కురవస్తథ సురాణామపి వత్తానాం పృతనాసున బిభ్యతి యస్య బాహూ సమాశ్రిత్య వయం సర్వే మహాత్మనః మన్యామహే చితానాచౌ పరాన్ ప్రాప్తాం చ మేదినీం తమృతే ఫాల్గుణం వీరం నలభే కామ్యకే ధృతిం పశ్యామి చతుషః సర్వాః తిమిరేణావృతా ఇవ. భీమసేనుడు వారు అంటున్నారు, మనఃప్రీతికరం భద్రే యద్బ్రవీషి సుమధ్యమే, సుందరి ద్రౌపది నీ మాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి నా మనస్సుకి, నీ మాటలు విన్న తర్వాత అమృతం తాగినట్టుగా ఉన్నది నాకు, ఎందుకంటే నువ్వు చెప్పే మాటలన్నీ వాస్తవములు. అర్జునుడి యొక్క చేతులు దీర్ఘంగా పొడుగ్గా ఉంటాయి, సమానంగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి, పెద్ద పెద్ద తలుపులకి గడియలు ఎట్లా అయితే ఉంటాయో అటువంటి విధంగా ఉంటాయి, బంగారు
భుజకీర్తులు కలిగి ఎప్పుడూ గాంధీవాన్ని ఇక్కడ పెట్టుకుంటాడు కాబట్టి ఆ వింటి నారి యొక్క రాపిడి వల్ల మచ్చలు ఏర్పడి ఉండగా ఇక ఆ భుజకీర్తులు ఐదు తులల సర్పంలాగా అతని భుజాల మీద కనిపిస్తూ ఉండేవి. వస్తూ ఉన్నాడంటే ఎంతో గొప్పగా అనిపించేది. అటువంటి వాడు మన మధ్య లేకపోవడం వలన నష్ట సూర్యమివాంబరం, ఆకాశంలో సూర్యుడు లేకపోతే ఏ శూన్యం గోచరిస్తుందో ఈ అరణ్యంలో అర్జునుడు లేకపోవడం వలన ఆ శూన్యం ఏర్పడి ఉన్నది. మనమంతా కూడా కాంతి విహీనులం అయ్యాం, మన మొహాల్లో ఎక్కడా కూడా ప్రకాశం కనిపించట్లేదు. పైగా యమాశ్రిత్య మహాబాహుం, ఎవరిని ఆశ్రయించుకుని ఎవరి పరాక్రమం చూచి పాంచాల దేశంలో ఉండేటటువంటి వారు, అలాగే కురుసేనలు దేవసేనలు కూడా మనల్ని ఎదుర్కొనడానికి అంటే మనం అందరం కలిసి ఎదుర్కొంటూ ఉంటే ఇక మనకి ఎప్పటికీ జయమే కలుగుతుంది అన్నటువంటి భావనతో పాంచాల కురుసేనలు సురాణామపి మత్తానాం పృతనాశునభిభ్యతి, దేవతల సమూహం వచ్చి మనతో యుద్ధం చేద్దామందనుకో, పాంచాల దేశం వాళ్లతోనో కురుసేనలతోనో యుద్ధం చేద్దామనుకున్నాయనుకో దేవసేనలు దేవతలందరూ మూటగట్టుకుని వస్తే అర్జునుడు ఉన్నాడు అని అంటే ఈ పాంచాల సైన్యం కానీ కురుసైన్యం కానీ భయపడకుండా వారితో యుద్ధానికి సిద్ధమవుతాయి. ఎందుకు? అర్జునుడి పరాక్రమం వలన. అటువంటి వాడు అర్జునుడు. అలాగే యస్య బాహూ సమాశ్రిత్య వయం సర్వే మహాత్మనః, ఎవరి భుజబలాన్ని నమ్ముకుని మనందరం కూడా క్షేమంగా ఉంటున్నామో మన శత్రువులు కూడా మనల్ని జయించి మన రాజ్యాన్ని స్వీకరించిన అది మనదే అవుతుంది అన్నటువంటి భావనతో ఉన్నామో అటువంటి అర్జునుడే లేకపోవడం వలన మనం ధైర్యాన్ని కోల్పోయాం. పశ్యామి చ దిశ సర్వాహ తిమిరేణ ఆవృతాహ ఇవ, నేను ఈ దిక్కులన్నీ కూడా అంధకారంతో నిండిపోయి ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటే బాధపడుతూ ఉన్నాను అంటూ తన యొక్క బాధని వెళ్ళగక్కాడు. ఇది విన్న వెంటనే ఇక నకులుడు మాట్లాడుతున్నాడట. తతోబ్రవీత్ సాశ్రుకంఠ నకుల పాండునందన. నకుల ఉవాచ, యస్మిన్ దివ్యాని కర్మాణి కథయంతి రణార్జునే దేవా అపియుధాం శ్రేష్టం తమృతే కారతిర్వనే ఉదీచీంగ్యో దిశం గత్వా జిత్వా యుధి మహాబలాన్ గంధర్వముఖ్యాన్ శతసః హయాన్ లేభే మహాద్యుతిః రాజ్ఞే తిత్తిరికల్మాషాన్ శ్రీమతో నిల రంహసః ప్రాదాత్ భ్రాత్రే ప్రియః ప్రేమ్నా రాజసూయే మహాక్రతౌ తమృతే భీమధన్వానం భీమాదవరజం వనే కామయే కామ్యకే వాసం నేదానీం అమరోపమం. నకులుడు అంటున్నాడు, యుద్ధభూమిలో యస్మిన్ దివ్యాని కర్మాణి కథయంతి రణార్జునే, దేవతలందరూ కూడా అర్జునుడు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఏ యుద్ధమైనా సరే ఆ యుద్ధక్షేత్రంలో చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చూచి ప్రశంసిస్తూ ఉంటారు ఆ దేవతలు. అలాంటి అర్జునుడే మన దగ్గర లేకపోతే మనకి ఆనందం ఏం కలుగుతుంది? ఇంకా పైగా ఉదీచీంగ్యో దిశంగత్వ, దిగ్విజయ యాత్రలో ఉత్తర దిక్కుకై వెళ్ళి అక్కడ గంధర్వులను ఎంతోమందిని ఓడించి ఆ పైన వందల కొద్దీ గుర్రాలన్నింటినీ కూడా మన సేనల్లోకి చేర్చాడు అర్జునుడు. అలాగే రాజసూయయాగంలో తన అన్నగారైన ధర్మరాజు మహానుభావుల వారికి
తిత్తిరి పక్షులు అనేటువంటి పక్షులు ఏ రంగుతో ఉంటాయో అటువంటి రంగు కలిగిన చాలా వేగంగా వెళ్ళగలిగేటటువంటి గుర్రాలని కానుకగా ఇచ్చాడు తీసుకొచ్చి. అన్నగారు ఇగో మీకోసమని. అలాగే అంటే అటువంటి గుర్రాలని సాధించడం, వాటిని ఇంకొకరికి దానం చేయడం అనేటువంటిది చాలా గొప్ప పని. తమృతే భీమధన్వానం, భీముడికి తమ్ముడు భయంకరమైనటువంటి విలుకాడు, చాలా గొప్పగా యుద్ధం చేయగలిగేటటువంటి వాడు, మంచిగా బాణాలని వేయగలిగేటువంటి వాడు, శత్రువు ఎవరైనా సరే సంహరించే శక్తి కలిగినటువంటి వాడైన అర్జునుడు లేకుండా ఉంటే ఈ వనంలో ఇక నాకు ఉండాలని అనిపించట్లేదు, నా వల్ల కావట్లేదు అంటూ తన బాధని చెప్తే సహదేవుడికి మాట్లాడుతూ ఉన్నాడు. సహదేవ ఉవాచ, యోధనాని చ కన్యాశ్చ యుధిజిత్వా మహారథ ఆజహార పురారాజ్ఞే రాజసూయే మహాకృతం యస్సమేతాన్ మృధే జిత్వా యాదవానమితద్యుతిః సుభద్రామాజహారైకం వాసుదేవస్య సమ్మతే తస్య జిష్ణోర్ వృషీన్ దృష్ట్వా శూన్యామివ నివేశనే హృదయం మే మహారాజన శామ్యతి కదాచన వనాదస్మాత్ వివాసంతు రోచయేహమరిందమ నహి నస్తమృతే వీరం రమణీయమిదం వనం. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి అర్జునానుశోచనే అశీతితమోధ్యాయ. అర్జునుడు వెళ్ళిపోయిన తర్వాత సహదేవుడు తనకు కలిగిన భావాల్ని చెప్తూ, మహానుభావ యుద్ధంలో ఇటు కన్యలని అటు ధనరాశుల్ని అన్నిటినీ కూడా గెలుచుకుని రాజసూయ యాగంలో ధర్మరాజుకి కానుగ్గా ఇచ్చి ఎంతోమంది శత్రువుల్ని ఓడించినటువంటి దివ్య చరిత్ర కలిగిన వాడు మహారథుడు అర్జునుడు. అలాగే అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అంగీకారంతో యాదవులందరినీ కూడా జయించి సుభద్రని వివాహం చేసుకున్నాడు. అటువంటి దివ్యమైన చరిత్ర కలిగిన వాడు, యాదవులతో యుద్ధం చాలా కష్టం, వారందరినీ సునాయాసంగా ఓడించాడు. అలాగే తస్య జిష్ణోర్ బృసీన్ దృష్ట్వా విజయశాలి అయినటువంటి విజయశీలి కూడా ఆయన అర్జునుడు తన దర్భాసనాన్ని ఈ కుటీరంలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మనమంతా దర్భాసనాల మీద కూర్చుంటున్నాం, తను ఒక దర్భాసనం పెట్టుకున్నాడు, అది ఇక్కడే ఉంది, నిత్యము నేను దాన్ని చూస్తూ ఉన్నాను, అది ఎప్పుడైతే నాకు కనిపిస్తుందో అప్పుడు నా మనస్సు నా హృదయం శాంతిని కోల్పోతూ ఉన్నాయి, నేను ఈ వనం నుంచి ఇంకొక వనానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎందుకు అనంటే అర్జునుడు లేనటువంటి ఈ వనం నహి నస్తముతే తమృతే వీరం రమణీయమిదం వనం, అర్జునుడు లేనటువంటి ఈ వనం సుందరమైనటువంటిది కాదు, నాకు ఎందుకో ఇక్కడ నచ్చట్లేదు, మంచి వనం ఇది ఎప్పుడు అర్జునుడు ఉన్నంత వరకు, ఇప్పుడు ఇక ఇక్కడ ఉండాలని అనిపించట్లేదు అంటూ అందరూ కూడా చివరికి ధర్మరాజుతో ఆ వనంలో ఉండలేకపోతున్నాం అంటూ తెలియజేశారు. ఇక్కడికి అధ్యాయం పూర్తయింది. ఈ మాటలని విన్నటువంటి ధర్మరాజు తను బాధపడుతూ ఉంటే మహాత్ముని సందర్శనం జరగబోతూ ఉన్నది. ఆ విశేషాన్ని రేపటి కథాశ్రవణంలో విందాం. ఈ శ్లోకములన్నింటినీ కూడా చక్కగా పారాయణ చేసుకుని శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. పాండవులలో ఒకరైనటువంటి అర్జునుడు లేకపోవడం వలన ద్రౌపదితో కూడినటువంటి భీమసేనుల వారు, నకుల సహదేవులు ఏ విధంగా బాధించారు, వారు ఏ విధంగా చింతిస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాలను చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 80వ అధ్యాయంలో 4వ శ్లోకం నుండి అధ్యాయాంతాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ గతేతు పాండవే తాత గతేతు పాండవే తాత కామ్యకాత్ సత్య విక్రమే కామ్యకాత్ సత్య విక్రమే బభూవః పాండవేయాస్తే బభూవః పాండవేయాస్తే దుఃఖశోకపరాయణాః దుఃఖశోకపరాయణాః ఆక్షిప్తసూత్రామణయః ఆక్షిప్తసూత్రామణయః చిన్నపక్షా ఇవ ద్విజాః చిన్నపక్షా ఇవ ద్విజాః అప్రీతమనసః సర్వే అప్రీతమనసః సర్వే బభూవు రథపాండవాః బభూవు రథపాండవాః వనంతు తదభూత్తేన వనంతు తదభూత్తేన హీనమక్లిష్టకర్మణ హీనమక్లిష్టకర్మణ కుబేరణ యథాహీనం కుబేరేణ యథాహీనం వనం చైత్రరథం తథా వనం చైత్రరథం తథా అమృతేతేన రవ్యాఘ్రాః అమృతేతేన రవ్యాఘ్రాః పాండవాజనమే జయ పాండవాజనమే జయ ముదమప్రాప్నువంతో వై ప్రాప్నువంతో వై కామ్యకేన్యవసంస్తదా బ్రాహ్మణార్థే పరాక్రాంతాః బ్రాహ్మణార్థే పరాక్రాంతాః శుద్ధైర్బాణైర్మహారథాః శుద్ధైర్బాణైర్మహారథాః నిఘ్నంతో భరతశ్రేష్ఠ నిఘ్నంతో భరతశ్రేష్ఠ మేధ్యాన్ బహువిధాన్ మృగాన్ మేధ్యాన్ బహువిధాన్ మృగాన్ నిత్యం హి పురుష వ్యాఘ్రా నిత్యం హి పురుష వ్యాఘ్రాః వన్యాహారమరిందమాః వన్యాహారమరిందమాః ఉపాకృత్య ఉపాహృత్య ఉపాకృత్య ఉపాహృత్య బ్రాహ్మణేభ్యోన్యవేదయన్ బ్రాహ్మణేభ్యోన్యవేదయన్ సర్వే సన్యవసంస్తత్ర సర్వే సన్యవసంస్తత్ర సోత్కంఠాః పురుషర్షభాః సోత్కంఠాః పురుషర్షభాః అహృష్టమనసః సర్వే అహృష్టమనసః సర్వే గతే రాజన్ ధనంజయే గతే రాజన్ ధనంజయే విశేషతస్తు పాంచాలీ విశేషతస్తు పాంచాలీ స్మరంతి మధ్యమం పతిం స్మరంతి మధ్యమం పతిం ఉద్విగ్నం పాండవ శ్రేష్టం ఉద్విగ్నం పాండవ శ్రేష్టం ఇదం వచనమబ్రవీత్ ఇదం వచనమబ్రవీత్ యోర్జునేనార్జునస్తుల్యః యోర్జునేనార్జునస్తుల్యః వివాహుర్బాహు వివాహుర్బహుబాహునా వివాహుర్బహుబాహునా అమృతే పాండవ శ్రేష్ఠ అమృతే పాండవ శ్రేష్ఠ వనన్న ప్రతిభాతి మే వనన్న ప్రతిభాతి మే శూన్యామివ ప్రపశ్యామి శూన్యామివ ప్రపశ్యామి తత్ర తత్ర మహీమిమాం తత్ర తత్ర మహీమిమాం మహ్వాశ్చర్యమిదం చాపి మహ్వాశ్చర్యమిదం చాపి వనం కుసుమితద్రుమం వనం కుసుమితద్రుమం నతథారమణీయం వై అమృతే సవ్యసాచినం అమృతే సవ్యసాచినం నీలాంబుదసమప్రఖ్యం నీలాంబుదసమప్రఖ్యం మత్తమాతంగగామినం మత్తమాతంగగామినం అమృతే పుండరీకాక్షం అమృతే పుండరీకాక్షం కామ్యకం నాతిభాతి మే కామ్యకం నాతిభాతి మే యస్య వాధనుషో ఘోషః యస్య వాధనుషో ఘోషః శ్రూయతే చాశనిస్వనః శ్రూయతే చాశనిస్వనః నలభే శర్మ వైరాజన్ నలభే శర్మ వైరాజన్ స్మరంతి సవ్యసాచినం స్మరంతి సవ్యసాచినం తథా లాలప్యమానాంతాం తథా లాలప్యమానాంతాం నిశమ్య పరవీరః నిశమ్య పరవీరః భీమసేనో మహారాజా భీమసేనో మహారాజా ద్రౌపదీమిదమబ్రవీత్ ద్రౌపదీమిదమబ్రవీత్ భీమ ఉవాచ భీమ ఉవాచ మనః ప్రీతికరం భద్రే మనః ప్రీతికరం భద్రే ప్రవేశిషు మధ్యమే ప్రవేశిషు మధ్యమే తన్మే ప్రీణాతి హృదయం తన్మే ప్రీణాతి హృదయం అమృతం ప్రాశనోపమం అమృత ప్రాశనోపమం యస్య దీర్ఘౌ సమౌపీనౌ యస్య దీర్ఘౌ సమౌపీనౌ భుజౌ పరిఘసన్నిభౌ భుజౌ పరిఘసన్నిధౌ మౌర్వీకృతగిణౌ వృత్తౌ మౌర్వీకృతగిణౌ వృత్తౌ ఖడ్గాయుధధనుర్ధరౌ ఖడ్గాయుధధనుర్ధరౌ నిష్కాంగదకృతాపీడౌ నిష్క
పంచాంగద కృథా పీడౌ పంచశీర్షా విభోరగౌ పంచశీర్షా విభోరగౌ అమృతే పురుష వ్యాఘ్రం అమృతే పురుష వ్యాఘ్రం నష్ట సూర్యమివాంబరం నష్ట సూర్యమివాంబరం యమాశ్రిత్య మహాబాహుం యమాశ్రిత్య మహాబాహుం పాంచాలాః కురవస్తథా పాంచాలాః కురవస్తథా పురాణామపి మత్తానా పురాణామపి మత్తానా కృతనాసు న బిభ్యతి కృతనాసు న బిభ్యతి యస్య బాహూ సమాశ్రిత్య యస్య బాహూ సమాశ్రిత్య వయం సర్వే మహాత్మనః వయం సర్వే మహాత్మనః మన్యామహే జితానాజౌ మన్యామహే జితానాజౌ పరాన్ ప్రాప్తాం చ మేదినీం పరాన్ ప్రాప్తాం చ మేదినీం అమృతే ఫాల్గుణం వీరం అమృతే ఫాల్గుణం వీరం నలభే కామ్యకే ధృతిం నలభే కామ్యకే ధృతిం పశ్యామి చ దిశ సర్వాః పశ్యామి చ దిశ సర్వాః తిమిరేణావృత ఇవ తిమిరేణావృత ఇవ తతో బ్రవీత్ సా శ్రుకంఠః తతో బ్రవీత్ సా శ్రుకంఠః నకులః పాండునందనః నకులః పాండునందనః నకుల ఉవాచ నకుల ఉవాచ యస్మిన్ దివ్యాని కర్మాణి యస్మిన్ దివ్యాని కర్మాణి కథయంతి రణాజిరే కథయంతి రణాజిరే దేవా అపి యుధాం శ్రేష్టం దేవా అపి యుధాం శ్రేష్టం అమృతే కారతిర్వనే అమృతే కారతిర్వనే ఉదీచీయోది సంగత్వా ఉదీచీయోది సంగత్వా జిత్వా యుధి మహాబలాన్ జిత్వా యుధి మహాబలాన్ గంధర్వ ముఖ్యాన్ శతశః గంధర్వ ముఖ్యాన్ శతశః అయాన్ లేభే మహాద్యుతిః అయాన్ లేభే మహాద్యుతిః రాజ్ఞే తిత్తిరి కల్మాషాన్ రాజ్ఞే తిత్తిరి కల్మాషాన్ శ్రీమతో నిలరంహసః శ్రీమతో నిలరంహసః ప్రాదాద్ భ్రాత్రే ప్రియః ప్రేమ్నా ప్రాదాద్ భ్రాత్రే ప్రియః ప్రేమ్నా రాజసూయే మహాక్రతౌ రాజసూయే మహాక్రతౌ అమృతే భీమధన్వానం అమృతే భీమధన్వానం భీమాదవరజం వనే భీమాదవరజం వనే కామయే కామ్యకే వాసం కామయే కామ్యకే వాసం నేదానీమమరోపణం నేదానీమమరోపమం సహదేవ ఉవాచ సహదేవ ఉవాచ యోధనాని చ కన్యాశ్చ యోధనాని చ కన్యాశ్చ యుధి జిత్వా మహారథః యుధి జిత్వా మహారథః ఆజహార పురారాజ్ఞే ఆజహార పురారాజ్ఞే రాజసూయే మహాక్రతౌ రాజసూయే మహాక్రతౌ సమేతాన్ మృధే జిత్వా సమేతాన్ మృధే జిత్వా యాదవానమితద్యుతిః యాదవానమితద్యుతిః సుభద్రామాజహారైకం సుభద్రామాజహారైకం వాసుదేవస్య సమ్మతే వాసుదేవస్య సమ్మతే అస్య జిష్ణోర్బృశీం దృష్ట్వా అస్య జిష్ణోర్బృశీం దృష్ట్వా శూన్యామివ నివేశనే శూన్యామివ నివేశనే హృదయం మే మహారాజా హృదయం మే మహారాజా శామ్యతి కదాచన శామ్యతి కదాచన వనాదస్మాత్ వివాసంతు వనాదస్మాత్ వివాసంతు రోచగేహమరిందమ రోచగేహమరిందమ నహి నస్తమృతే వీరం నహి నస్తమృతే వీరం రమణీయమిదం వనం రమణీయమిదం వనం ఇది శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే పర్వాంతర్గత పర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి తీర్థయాత్రా పర్వణి అర్జునానుశోచనే అర్జునానుశోచనే అశీతితమోధ్యాయః అశీతితమోధ్యాయః ఓం నమో వెంకటేశాయ గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీ హనుమాచార్య ప్రాయుడి కళాకారులతో కలిసి చక్కగా చేసుకుందాం. శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోళ గోవింద పశుపాలక శ్రీ గోవింద
పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, హరి గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద, హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్ధన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదనగరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, హరి గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద, హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద, సీత పరిపాలక గోవింద, చరిత్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణా సాగర గోవింద, కమల దళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, హరి గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద, హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద, ప్రసన్న మూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయ వరద గోవింద, శంఖ చక్రధర గోవింద, రాజ గదాధర గోవింద, విరజాతిరస్థ గోవింద, విరోధి మర్దన గోవింద, కాల గ్రామధర గోవింద, సహస్రనామ గోవింద, లక్ష్మీ వల్లభ గోవింద, లక్ష్మణాగ్రజ గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబర్ధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, హరి గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద గోవింద, హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద, సారథి బంధన గోవింద, సప్తగిరీశ గోవింద, ఏక స్వరూప గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవా గోవింద, పరమ దయాకర గోవింద, వజ్ర కవచధర గోవింద, వైజయంతి మాల గోవింద, వండి కసలువాడ గోవింద, వసుదేవ తనయ గోవింద, బిల్వ పత్రార్చిత గోవింద, భిక్షుక సంస్తుత గోవింద, శ్రీ పుంరూప గోవింద, శివకేశవ మూర్తి గోవింద, హరి గోవింద హరి గోవింద.
పాండరూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద అఖిల లోకేశ గోవింద గోవింద రూప గోవింద అధ్యంతరహిత గోవింద శుభ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనంతర గోవింద గోవింద హరి గోవింద గోకులనందర 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 గోవింద గోకులనందర గోవింద గోకులనందర గోవింద గోకులనందర గోవింద గోకులనందర గోవింద ఓం నమో వెంకటేశాయ. మంగళాంతంగా మనం పారాయణాన్ని పూర్తి చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. చక్కగా లోకక్షేమ ప్రార్థన ఇత్యాదులతోటి భగవంతుడిని చక్కగా ప్రార్థించి మంగళాంతంగా మనం స్వామివారికి పారాయణాన్ని సమర్పించుకుందాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం జగత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.